పడుతున్నాము ముందు ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం 10000 ఇస్తే మేము 15000 ఇస్తామని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్ని కథలు ఎన్ని ఇంకా అవిగాకుండా ఇచ్చినాయైతే ఆ రోజు మనం లెక్క చూసుకుంటే పేరుకు 6 హామీలు అసలు లెక్క చూసుకుంటే 420 అంటే 420 హామీలు ఇచ్చింది ఆ 420 అన్న పేరుని సార్థకతం చేసుకొని ఈ రోజు ఆ 420 ల మహిళలకు ఒక బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం పనికిరాని ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి మిగతా అన్నిటికీ ఈ రోజు పంగనామాలు పెట్టడం జరిగింది ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంటే ప్రజలకు మేలు చేసే బదులు ప్రజల్ని ఇంకా అప్పుల కూపంలోకి నూకే ప్రభుత్వం వచ్చింది ఇటువంటి ప్రభుత్వం వైఖరిని నిరసనబడుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గత కొంత కాలంగా రుణమాఫీ పేరు మీద కాలం యాపన చేసింది యాసంగి గాని వానకాలాన్ని గాని ఏ రైతుకు కూడా రైతు బంధు ఇచ్చేది ఎందుకు రైతు కొంచెం సహాయము ఆసరా ఉంటే రైతు పంట వండించుకుంటే రైతు సస్యశ్యామలంగా ఉంటే మనం మంచుకుంటామని కానీ రైతుకు అవసరం అందుబాటులోకే ఏది లేకుండా నైట్ ఇత్తనాలు లేకుండే నా ఫర్టిలైజర్లు లేవు ఆఖరికి రైతుకు వచ్చే పోయి కొనుకొచ్చుకుంటా అంటే కొనుకొచ్చుకునేదానికి పైసలు రాకుండా రైతు బంధు కూడా రాకుండా ఆపేసి పోని దానికి ఏదన్నా నియమం తీసుకొచ్చిండ్రా లేదు ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇష్టం వీళ్ళకి ఇయ్యము అన్న మాట అన్న చెప్పిండ్రా అంటే అది కూడా లేదు అన్నిటికీ ఇదో ఇదాయ అదాయ అదా ఇప్పుడు అన్న అయిపోయినాయి ఇప్పుడు కులాల గణకరణ తీసుకొచ్చేసి కులగణన తీసుకొచ్చి ఇంకొంచెం మళ్ళీ ఇంకొంచెం వెనకకు చేస్తారంట దేనికి చేస్తుండ్రో అర్థమైతే లేదు రైతు రుణమాఫీ అంటిది రైతు రుణమాఫీ అయిపోయి మన్నటి వరకు మాకు కాలేదు అంటే అన్నోళ్ళందరూ వచ్చి మళ్ళీ ఫోటోలు దిగమని ఫోటోలు దిగినాక ఆ ఫోటోల తర్వాత మళ్ళీ ఏమన్నా అవుతుందా రుణమాఫీ విషయం అంటే ఈ రోజు వరకు ఎవరికి అత్తపత్త లేదు అసలు ఏమవుతుందన్నది ఎవరికి తెలియదు ఇటువంటి అధికారంలో ఉన్న పార్టీ ప్రజల్ని ఇంతవరకు మోసం చేయడం ఇంతకన్నా మోసం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడున్న నాయకత్వమే కాదు రాష్ట్ర నాయకత్వం వరకు అందరం కూడా ప్రజల పక్షాన ఏ రోజైనా నిలుస్తాము ప్రజలతో మేము కూడా ఉన్నాం మీతో పాటు మేము నడుస్తామని చెప్పి మీ కష్ట సుఖాలకు అండగా మేము నిలబడతామని చెప్పి మీకు భరోసా కల్పించడానికి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అతి తొందరలో నాకు తెలిసి రాష్ట్ర నాయకత్వం ప్రతి గ్రామ స్థాయి కూడా ఇది తీసుకెళ్లాలనుకుంటుంది ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నేను కూడా మీందరికీ వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు మీ గ్రామం క్షేత్ర స్థాయిలో మీరు యాక్టివ్గా అయితే గ్రామంలో జరుగుతున్న విషయాలపైన అవగాహన జరిగిస్తే ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలో మనము అన్న మన ఉనికి చాటే అవకాశం మనందరికీ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మీ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ రైతు వ్యతిరేక నినాద రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం